నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు వస్తున్నారు స్టడీ పాయింట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ పరంగా జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్కి సంబంధించి పూర్తిగా అయితే చూద్దాం. సో అందుకంటే ముందుగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎవరైతే బెటర్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ ఎవరైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నారో, చాలామంది స్కోరింగ్ కోసం కూడా సబ్జెక్ట్స్ రాస్తూ ఉంటారు, సారీ లాంగ్వేజెస్ రాస్తూ ఉంటారు. మందికి 80 and 90 వచ్చినా కానీ మళ్ళీ రాస్తూ ఉంటారు ఇంగ్లీష్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే 90+ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాసి టైం వేస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే సెకండ్ ఇయర్కి మీకు సిలబస్ 100% ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీగా అయిపోతాయి డేస్ అన్నీ. మీరు ఎంత తక్కువ బెటర్మెంట్కి రాసుకుంటే మీకు అంత మంచిది, ఎందుకంటే జూలై మంత్ మొత్తం మీకు ఏంటంటే బెటర్మెంట్కి ప్రిపరేషన్కే సరిపోతుంది. ఆగస్ట్ మంత్ మొత్తం ఆ బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు, అండ్ లీవ్స్ ఉంటాయి, అండ్ ఏ విధంగా బెటర్మెంట్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ మంత్ మొత్తం వాడికే సరిపోతుంది. ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, బెటర్మెంట్ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి. 90+ ఉంటే కనుక ఇంగ్లీష్ మళ్ళీ బెటర్మెంట్ అవసరం అయితే ఉండదు. ఓకే ఓకే ఫైన్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మనం చూడాల్సింది ఏంటి అంటే, మీరు క్వశ్చన్ పేపర్ IPA క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. సో దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ మీకు నాన్ డీటెయిల్ నుంచి అయితే వద్దాం, ఎందుకంటే మనకి 8 marks క్వశ్చన్, అది నాన్ డీటెయిల్ నుంచి ఓన్లీ 1 question ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదేంటంటే ఇంజన్ ట్రబుల్. సో ఇంజన్ ట్రబుల్ ఒకటి నేర్చుకోండి, 8 marks ఖచ్చితంగా వస్తుంది. అది ఒక లెసనే, అదొకటే ఈజీగా ఉంటుంది. అంటే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు అది చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంజన్ ట్రబుల్ బదులు ఇంకా వేరే లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెసన్స్లో మీరు ఏ చదివినా కానీ అదొక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఈ 3 lessons ఒక లెసన్ ప్రిపేర్ అవ్వండి, అందులో నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఓకే సో నేనైతే సజెస్ట్ చేస్తాను, ఇంజన్ ట్రబుల్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీకు 8 marks అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే సో నేను క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది హియర్. ఓకే సో ఇక్కడ చూడండి, మనకి ఇంజన్ ట్రబుల్ అనేది మనకి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో 3 lessons నుంచి 3 questions అయితే ఇస్తారు, అందులో నుంచి మీరు 1 question అయితే రాయాల్సి ఉంటుంది, 8 marks ఖచ్చితంగా సో వస్తాయి. సో ఓకే, అప్పుడు మీకు నాన్ డీటెయిల్ అయితే అయిపోతుంది, అది ఖచ్చితంగా చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోజ్ పోయిటరీ నుంచి 2 annotations రాయాలి, అండ్ అదేవిధంగా 2 questions అయితే రాయాల్సి ఉంటుంది. సో ప్రోజ్లో నుంచి 2 questions రాయాలి, 2 annotations రాయాలి, అండ్ అదేవిధంగా పోయిటరీ నుంచి సేమ్ 2 questions 2 annotations అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, 4 questions ఇచ్చారు, అందులో మీరు 2 questions రాయాలి. సో అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా పోయిటరీ నుంచి కానీ ప్రోజ్ నుంచి కానీ 2 lessons అయితే ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఆ 2 questions అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే సో ఎందుకంటే మనకి ఒక డిలీటెడ్ సిలబస్ అయితే ఉంది కదా, సో అందులో డిలీటెడ్ సిలబస్ పోను అంటే మీకు ఒక లెసన్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడేమో వాట్ మేక్స్ ఏ నేషన్ అని చెప్పి డిలీటెడ్, సో అండ్ అదేవిధంగా ఇక్కడేమో 2A student అనేది డిలీటెడ్. ఓకే సో మిగతాయి మనకి 3 lessons ఉంటాయి. 3 lessons మీకు 4 questions ఇచ్చారంటే ఖచ్చితంగా 2 lessons అయితే చదవండి, ఖచ్చితంగా ఆ 2 questions ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా రాస్తారు. ఎప్పుడు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ 2 lessons ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతేనే అవి రాయగలరు, క్వశ్చన్స్ అయినా యానిటేషన్స్ అయినా. యానిటేషన్స్ 4 ఇస్తారు ప్రోజ్లో నుంచి, పోయిటరీ నుంచి 2 రాసేయచ్చు, ఆ 2 lessons ప్రిపేర్ అవుతారు కాబట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ కూడా అంతే. సో క్వశ్చన్స్ కూడా ఆ 2 lessons సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, సో చాలా ఈజీగా ఉంటుంది, క్వశ్చన్స్ సెక్షన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకేముంది ఇక్కడ, సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ B, మొత్తం 22 pages అయితే ఉన్నాయి ఇందులో స్టార్క్యూ గైడ్లో. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మెటీరియల్ ఎన్ని ఉన్నాయి అనేది. సో మనకి 2 passages అయితే ఇస్తారు, 2 10 marks 5 5 marks. అండ్ ఇంకో విషయం, మీరు ప్యాసేజ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, సో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో అందు ఆ మీనింగ్స్ కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో వెబ్ ఫార్మ్స్ అడుగుతూ ఉంటారు, ఒకవేళ ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి ఈ వెర్బ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో క్వశ్చన్లో అంటే ఆ ప్యాసేజ్లో లేని క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అండ్ అదేవిధంగా ప్యాసేజ్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ ఆ యూనిక్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ ఆ యూనిక్ క్వశ్చన్కి సంబంధించి పక్కన రాసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వెర్బ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ మెడిటేషన్. సో మెడిటేషన్కి వెర్బ్ ఫామ్ ఏంటి, మెడిటేట్. సో అవును కదా, ఈ క్వశ్చన్ అనేది మీకు సపరేట్గా ఒక పేజ్లో రాసుకోండి, ఈ యొక్క క్వశ్చన్ అనేది. ఓకే
సి ఇట్లా మీకు 22 క్వశ్చన్స్ వస్తాయి, ఆ 22 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో చూస్తూ ఉండండి అనమాట, డే మార్నింగ్ మార్నింగ్ చూస్తూ ఉండండి, సరిపోతుంది, ప్యాసెస్ ఈజీగా వచ్చేస్తాయి. సో 10 మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ఇది ఒకసారి గమనించండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యాసేజ్లు అయిపోతే సెక్షన్ శ్రీ గ్రామర్ సెక్షన్. సో వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ గ్రామర్ సెక్షన్ అనేది. సో ఎందుకంటే మెయిన్ మార్క్స్ ఇందులోనే ఉంటాయి, హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఇందులోనే వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ మీరు ఏంది ఫిలిం ది బ్లాంక్స్. సో ఫస్ట్ మీకు గ్రామర్ రాసే ముందు, అంటే ఫస్ట్ మీరు గ్రామర్ రాస్తారా క్వశ్చన్స్ రాస్తారా, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంటే. మీరు గ్రామర్ రాస్తారా క్వశ్చన్స్ రాస్తారా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసుంటారు కదా ఆల్రెడీ, గ్రామర్ రాస్తారు క్వశ్చన్స్ స్టార్ట్ చేశారనేది, సో మీకు టైం అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామర్ రాయాలనుకున్న వాళ్ళు గ్రామర్ రాస్తారు, కొంతమంది క్వశ్చన్ రాయాలనుకున్నారు క్వశ్చన్లు కూడా రాస్తారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే గ్రామర్ అనేది చాలా ఈజీగా పెట్టేయగలరు, చాలా ఈజీగా మీకు ఫైండ్అవుట్ చేయగలరు. క్వశ్చన్స్ అనేది మీకు పారాగ్రాఫ్స్ కాబట్టి చాలా లేట్ అయితే ఉంటుంది, సో డిలే చేస్తారు. ఒకవేళ ఎండ్లో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ గ్రామర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఒక 2 మినిట్స్ చూసుకోవచ్చు, చూసుకొని చేసుకోవచ్చు. బట్ క్వశ్చన్ అయితే మీకు రాస్తూ ఉండాలి కదా, అందుకనే నేను క్వశ్చన్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నాను. సో క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత సెక్షన్ సి అండ్ బి అయితే రాసుకోండి. సో లేదా మీ చాయిస్, అది మీ ఇష్టం, అది మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అందులో పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సో ఇది మెయిన్గా మీరు చూడాల్సింది. గ్రామర్ పార్ట్ అయితే మీకు చెప్పేదే ముందు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫిలింగ్ ద బ్లాంక్స్ సూటబుల్ ఆర్టికల్స్ ఇస్తారు, ఆర్టికల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అండ్ ఆర్టబుల్ మీకు మెన్షన్ చేస్తే మీకు 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్స్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే వస్తాయి. అండ్ అదేవిధంగా ఫిలింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి, వెబ్ ఫార్మ్స్ ఫిలప్ చేయాలి బ్రాకెట్లు. అండ్ రీవ్రైట్ ద సెంటెన్స్ యాజ్ డైరెక్ట్, ఇందులోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో రీవ్రైట్ ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, సో ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. సో ఇందులోనే మొత్తం ఇందులో మిక్స్ అయి ఉంటే 5 మార్క్స్ అయితే వస్తుంది మీకు ఇది దీనికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీవైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అంటే అండర్లైన్ పార్ట్ని మళ్ళీ రీవైట్ చేయాలి, సెంటెన్స్ మొత్తం అయితే రాయాలి. ఇక్కడ క్లియర్గా నోట్లో ఇచ్చారు చూడండి, ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్. ఓకే, ఇవన్నీ చిన్న చిన్నవి మీరు మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ వన్ ఎనీ 3 ఆఫ్ ది ఫ్రేజల్ వెర్బ్స్, సో ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ కాన్సనెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తాను మీ గైడ్లో, మీకు కూడా ఒక అర్థం అవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్, మీకు 3 మార్క్స్ వస్తాయి, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు, ఇవి అనుకున్నవి అయితే రాదు, మనం చదివిన దాంట్లో అయితే రాదు. సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పై డయాగ్రామ్, పై డయాగ్రామ్ చాలా ఈజీగా వేయచ్చు, పై డయాగ్రామ్ అయినా. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇక్కడ ఎనీ 5 ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి స్పెల్లింగ్స్ వర్డ్ ఆర్డినరీ స్పెల్లింగ్స్ అని ఉంది. సో ఇది రాయొచ్చు లేదా కిందదైనా రాయొచ్చు, మీరు ఏదైనా రాయొచ్చు, రెండిట్లో చూస్ చేసుకోండి అది మీకు సంబంధించి, మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిలబల్స్ ఉంటాయి, సిలబల్స్ కూడా 3 మార్క్స్ అయితే ఇస్తారు, అది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ వన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్స్, సో డైలాగ్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది గ్రామర్ పార్ట్. సో గ్రామర్ పార్ట్ పరంగా మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు క్వశ్చన్ పరంగా ముందు కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఇది మీకు నేను ఇంట్లో చూపిస్తాను, ఇది స్టార్ క్యూ గైడ్. మీకు అన్ని వర్క్స్ సిరీస్ ఉంటుంది, ప్యాసేజ్ల తర్వాత గ్రామర్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం చేసుకోవచ్చు. ఇది సెక్షన్ సి మొత్తం గ్రామర్ పార్ట్, ఇది గ్రామర్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే మీకు సిరీస్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మన ఆర్టికల్స్, సో ఆర్టికల్స్ అయితే మీరు మొత్తం ఎక్సర్సైజ్లు ఉంటే ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎక్సర్సైజ్ ఏ బి ఉంటుంది కదా, సో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇవన్నీ మిగతా ఇవన్నీ ప్రాక్టీస్ టెస్ట్లు అనమాట. సో ఇవి ఆర్టికల్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి, మీరు ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, అంటే మీకు ప్రిపరేషన్ బట్టి ఉంటుంది గ్రామర్ అనేది. ప్రిపరేషన్ అంటే మీకు ఏంటంటే ఆ ప్రిపోజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలా మీకు తెలుసుకుంటే కనుక మాత్రమే అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ కాదు కదా, సో పదే పదే చదివితే రావడానికి క్వశ్చన్ టైప్ కాదు. సో డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా మీకు బయట వర్డ్స్ అయితే ఇవ్వరు గ్రామర్లో కూడా. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మీకు, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కనుక టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇస్తారు. ఓకే, సో మైండ్లో పెట్టుకోండి, బయట అయితే ఏమి ఇవ్వరు. బట్ మీకు ఒక ఐడియా అయితే ఉండాలి, ఆర్టికల్స్ ఎలా, ఆర్టికల్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి ఏంటని కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి గ్రామర్లో. సో అప్పుడు మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, మీకు క్వశ్చన్ మీకు అటెంప్ట్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెర్బ్ ఫార్మ్స్, టెన్సెస్, ఇవి కూడా మీరు వచ్చి ఉండాలి, మీరు 10th క్లాస్లోనే చదివి ఉంటారు ఇవన్నీ కూడా. సో చెక్ చేసుకోండి. ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఉంటాయి ఇందులోనే.
సో చాలా ఈజీగా ఉంటాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ మొత్తం 5 మార్క్స్కి ఇస్తారనమాట మీకు. సో 5 క్వశ్చన్లు కంబైన్డ్ అయి ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇవన్నీ స్టార్ క్యూ గైడ్లో మీకు సిరీస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టార్ క్యూ అయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ అంటే మీకు టెక్స్ట్ బుక్ వైజ్గా మీరు క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ వరకు అన్నా మీరు ముందుగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, సో ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఎవ్రీథింగ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రేజల్ వెబ్స్లో కూడా కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి, సార్ చూసుకోండి. అబైడ్ బై, బ్రేక్ డౌన్, బ్రింగప్, క్యారీ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, 3 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ సైలెంట్ లెటర్స్ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్, మీరు ఈజీగా కనిపెడతారు సైలెంట్ లెటర్స్ అయితే. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్పీచ్లో కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే అంటే కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. సో ఎల్వై వస్తే మీకు అది ఖచ్చితంగా యాడ్వర్బ్ అయితే ఉంటుంది, సార్ గమనించండి. లాస్ట్లో ఆ వర్డ్ లాస్ట్లో ఇప్పుడు క్విక్లీ తర్వాత ఇట్లా ఉంటుంది కదా, ఎల్వై వస్తే ఖచ్చితంగా అది యాడ్వర్బ్ కింద. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఒకసారి గుర్తుంచుకోవడానికి కొంతమందికి అయితే ఉంటుంది. సో అలాగే మీకు ఇంట్రడక్షన్ అంటే హో డియర్, సో ఇట్లా మీకు కొన్ని వర్డ్స్ అయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నౌన్ అండ్ ప్రొనౌన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఈజీగా ఉంటుంది, మీ చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ 6th క్లాస్ నుంచి మనకి గ్రామర్ అయితే ఉంటుంది కదా, సారీ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్డ్స్ పవర్ మ్యాచింగ్, సో మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పై డయాగ్రామ్ కూడా చాలా ఈజీ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మొత్తం 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, 12 క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసుకోండి. పై డయాగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది, కొన్ని డయాగ్రామ్స్ అయితే ఇట్లాంటివి కానీ సో ఇచ్చినప్పుడు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, బట్ ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా ఓన్గా కూడా వేయచ్చు పై డయాగ్రామ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, సో ఇది కూడా మీకు వస్తుంది సార్ చూడండి. అండ్ ఆడ్ వర్డ్స్ ఇవన్నీ గ్రామర్కి సంబంధించి సార్ చెక్ చేయండి సిలబల్స్ లాస్ట్లో. అండ్ మీకు డైలాగ్స్, ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ డైలాగ్, సో ఇది కూడా మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ డైలాగ్లో మీకు ఏంటంటే మీరు చెక్ చేయాల్సింది, మీరు క్వశ్చన్కి ఆన్సర్ ముందు లైన్లోనే ఉంటుంది, ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అడిగారు దానికి సంబంధించి విత్డ్రా స్లిప్ అని ఇక్కడ ఒక, సో మీకు చదవండి ఫస్ట్, డాష్ ఐ వాంట్ టు టేక్ సమ్ మనీ అవుట్, సో ఈ డాష్లో మనం కంప్లీట్ చేయాలి డైలాగు. ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏమన్నారు, ష్యూర్లీ సార్ హ్యావ్ యూ ఫిల్డ్ అవుట్ ద విత్డ్రాల్ స్లిప్. విత్డ్రాల్ స్లిప్ అంటే దేనికి సంబంధించి అయి ఉండొచ్చు, ఓకే, అది మీకు ఐడియా రావాలి. అండ్ ఎస్ ఐ హ్యావ్ అన్నారు, హౌ మచ్ వుడ్ యూ మేక్ ఏ విత్డ్రాల్ సార్ అని చెప్పి ఉంది, ₹35,000 ప్లీజ్ అని చెప్పి. అంటే దీని ఈ కన్వర్జేషన్ దేని పరంగా జరుగుతుంది, ఏదైనా బ్యాంక్ పరంగానా లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్ పరంగానే మీకు ఐడియా రావాలి. ఫర్ మీరు ఒకవేళ చదవకపోతే ఇవేం చదవకపోతే చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది డైలాగ్స్ అన్నీ కూడా. చదవండి, మీకు ఆల్రెడీ రాశారు కదా, సో చదవండి, ఒకసారి చదవండి, బెటర్మెంట్ కదా, సో మిస్ అవ్వద్దు, చదువుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ పరంగా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ మీకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బై బై.